అందరికి నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. ఇక్కడ అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జాతీయ స్థాయిలో అధికారం ఉన్న భారతీయ జనతా పార్టీ నాయకుల మధ్య రచ్చ ప్రారంభమైంది. తాజాగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమితురాలైన పురంధేశ్వరి గారి మీద వైఎస్ఆర్ పార్టీ ఎంపీ విజయసాయి రెడ్డి గారు తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఆమె జాతీయ నాయకురాలా లేకపోతే ఒక జాతికి పరిమితమైన నాయకురాలంటూ ఆమెకి కులం రంగుని పూసేశారు. ఈరోజు ట్విట్టర్ ఖాతాలో విజయసాయి రెడ్డి గారు ఇలాంటి ఆరోపణలు చేస్తూ ఓ పోస్టింగ్ పెట్టారు. అంతకుముందే ఆయన తిరుమలకు వచ్చి తిరుమల కొండ దర్శనం అనంతరం దేశంలో లేదా రాష్ట్రంలో అంబేద్కర్ రాసిన రాజ్యాంగాన్ని ఎవరూ పట్టించుకోవడం లేదు అంటే ఈ బీజేపీ వాళ్ళు లేదా ఇంకో పార్టీ వాళ్ళు వాళ్ళకి మంచి బుద్ధి ప్రసాదించుగాక అని వెంకటేశ్వర స్వామిని ఆయన ప్రార్థించానని చెప్పుకున్నారు. దీంతో చాలా వరకు భారతీయ జనతా పార్టీ శ్రేణులు రెచ్చిపోతున్నారని ధ్వజమెత్తారు. విజయసాయి రెడ్డి గారు రాజ్యాంగాన్ని నాశనం చేస్తుంది మీరే భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ ఒక జాతీయ పార్టీ, దేశంలో అధికారంలో ఉంది. వైఎస్ఆర్ పార్టీకి మీరు యువజన శ్రామిక రైతు పార్టీయా, వైఎస్ఆర్ కాంగ్రెస్, మీ పార్టీకి ఒక పేరుందా, మీది జాతీయ పార్టీ, అసలు విధి విధానాలు ఉన్నాయా, మీ పార్టీకి ఎన్నికలు జరుగుతున్నాయా, మీ పార్టీలో ప్రజాస్వామ్యం ఉందా, మీ పార్టీలో లేని కుల పిచ్చి కులతత్వం మరే పార్టీలైనా ఉందా అంటూ తీవ్ర స్థాయిలో బీజేపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో ధ్వజమెత్తుతున్నారు. రచ్చ రచ్చగా విజయసాయి రెడ్డి మీద తిరుగుబాటు చేస్తున్నారు. బెయిల్ మీద ఉన్న విజయసాయి రెడ్డి గారు ఆ బెయిల్ రద్దయితే మీరు జైలుకు పోరా, మీ మీద ఇన్ని కేసులున్నాయి, ఒకవేళ రేపు సిబిఐ విచారణ వేగవంతమై త్వరితగతిలో అయి మీకు శిక్షలు పడితే జైలుకు పోయే మీరు ఎన్టీ రామారావు గారి కూతురి మీద కుల ముద్ర వేస్తారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. సహజంగానే విజయసాయి రెడ్డి గారు ఎక్కడో ఒక చోట రచ్చ పెట్టుకోవడం ఆయనకి అలవాటుగా ఉందండి. ఎవరినో ఒకరిని తిడతారు, ఆ తర్వాత తిట్టించుకుంటారు, ఆ తర్వాత డైవర్ట్ చేస్తారు, మళ్ళీ ఏదో పోతారు. ఇప్పుడు ఆ పార్టీలో అసలు అది పార్టీయే కాదంటూ ఒక ఆయన ఢిల్లీలో కోర్టులో వేస్తున్నారు. ఆ పార్టీ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు తీవ్ర స్థాయిలో రెచ్చిపోయి తిడుతున్నారు. ముఖ్యమంత్రి కులతత్వాన్ని రెచ్చగొడుతున్నారు. ఇదంతా ఒక కులానికి లేదా మరొక మతానికి సంబంధించిన పార్టీ అని మీ పార్టీ ఎంపీఏ మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. మీరు అవినీతి పరులు అంటున్నారు, మీరు ఇసుక అమ్ముకుంటున్నారు అంటున్నారు, మాఫియా అంటున్నారు, దొంగ సారే అమ్ముతున్నారు అంటున్నారు, బ్రాందీలు వీటి రేట్లు పెంచి దోచుకుంటున్నారన్న తీవ్ర విమర్శలు మీ పార్టీలో ఉన్న ఎంపీఏ మీ మీద వేస్తుంటే, నేరాలు ఆరోపణలు చేస్తుంటే, మీరు ఏదో ఒక కొత్తగా వచ్చిన ఒక మహిళా నాయకురాలకి ఇలా కులం రంగు పొలమడం మంచిది కాదంటూ విమర్శలు చేస్తున్నారు. ఆమె ఏం లేదండి, అమరావతే మా రాజధాని అని చెప్పింది. ఇది తప్ప ఆమెది కృష్ణా జిల్లా, ఎన్టీ రామారావు గారు అక్కడ పుట్టారు, అక్కడ నుంచి వచ్చారు, ఆయన ఎదిగారు, రాజకీయ పార్టీలు పెట్టారు. ఆ ఎన్టీ రామారావు గారి కూతురు ఆ ప్రాంతం వ్యక్తి, పైగా భారతీయ జనతా పార్టీ ఇప్పుడు అమరావతి వైపే ఉంది, అలాగే జనసేన పార్టీ కూడా అమరావతినే కొనసాగించాలన్న తీరుతో పనిచేస్తుంటే ఆమె తన అభిప్రాయాలు చెప్పింది. అంటే అమరావతి అక్కడ ఉండాలని చెప్పినా లేదా వైఎస్ఆర్ పార్టీలో జరుగుతున్న అవినీతి అక్రమాలు చెప్పినా వాళ్ళందరికీ కులం పోస్తావా, నీకున్నంత కుల పిచ్చి ఎవరికీ లేదంటూ సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో బీజేపీ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. రచ్చ రచ్చగా ఉంది. ఈ రచ్చ పెరుగుతుందా, జాతీయ స్థాయికి వెళ్తుందా అన్నది చూడాలి. ఢిల్లీలో ఏమో బీజేపీ వాళ్ళకి వంగి వంగి నమస్కారాలు పెట్టే విజయసాయి రెడ్డి గారు మీరు ఇక్కడికి వచ్చేటప్పటికి ఆ పార్టీ వాళ్ళని విమర్శించడం ఎంతవరకు న్యాయం? మీకు దమ్ము సత్తా ఉంటే డైరెక్ట్గా కేంద్ర బీజేపీ పార్టీ నాయకులు విమర్శించండి. మనకి ప్రత్యేక హోదా ఇవ్వనందుకు నరేంద్ర మోడీ గారిని విమర్శించండి.
లేదా హోమ్ మినిస్టర్ విమర్శించండి, అక్కడ పోయి వినయంగా వంగి వంగి నమస్కారాలు చేస్తూ ఇక్కడికి వచ్చి నక్క జిత్తుల మారి పనులు చేస్తూ పురంధరేశ్వరి గారిని విమర్శించడం తగదు కబడ్దార్ అంటూ కార్యకర్తలు రెచ్చిపోతున్నారు, సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఇది ఎంతవరకు దారితీస్తుందో, ఎలాంటి పరిణామాలు ఉత్పన్నమవుతాయో వేచి చూద్దాం.